ఒక ప్లేస్ తండ్రి కొరకు ఏకాంతంగా మాట్లాడడానికి నీకున్న ఒక్క గదిలో ఒక మూర్న నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? బ్రెండా గ్రండం అనే ఒక ఆమె తన కోసం ఒక చిన్న మట్టి గుహ ఒకటి కట్టుకుంది. చిన్న మట్టి గుహ కట్టుకొని ఆ మట్టి గుహలోకి వెళ్ళి ఆమె ఎప్పుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ మట్టి గుహలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ఆమెను అడిగితే ఆమె ఏమనేది అంటే, ఈ స్థలం ఏంటమ్మా, ఈ మట్టి గుహ ఏంటమ్మా అంటే, మీ అండ్ మై లార్డ్స్ స్పేస్ అని చెప్పనేది. నా కొరకు, నా ప్రభువు కొరకు ఈ స్థలం అండి, మట్టి గుహ కట్టుకున్నా. రోజు ఈ బ్రెండ గ్రంథం ఏమైందంటే ఆ మట్టి గుహలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేది. ఇది నా కొరకు, నా ప్రభు కోసం స్థలం. రోజు నా ప్రభుతో ఇక్కడ నేను మాట్లాడతా అని చెప్పి అంటుంది. నువ్వు మట్టి గుహ కట్టుకోనవసరంలా, నీ ఇంట్లో కార్నర్ పెట్టుకొని ఈ ప్లేస్ నేను నా ప్రభు మాట్లాడతామండి ఇక్కడ అని చెప్పి ఒకటి ఉందా. అన్యుల ఇంటికి మనం గృహప్రవేశానికి వెళ్తే, కొన్ని ఇంట్లకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బెడ్రూమ్ అండి, హాల్ అండి, కిచెన్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అంటూ, ఇది మా పూజా గది అండి అని చెప్పి అంటారు. చూసారా, వాళ్ళు పూజా గది అండి అని అంటారు. మరి మీ ఇంట్లో ప్రేయర్ రూమ్ ఉందా? మీదంత పెద్ద ఇల్లు కాకపోవచ్చు, కానీ ఇదేనండి నేను యేసయ్యతో మాట్లాడే స్థలం అనేది మీ జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప దైవజనుడైతే చెట్టు తొర్రలోకి వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే అతను ఏకాంతంగా దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎక్కడ అవకాశం లేకపోతే ఒక అడవిలో చెట్టు తొర్రలు దూరి ఆ తొర్రలో దూరి అందులో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఉపవాసం ఉండి అందులో ఆ తొర్రలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి, ఆకలి వేస్తున్నప్పటికీ కొన్ని నట్స్ వచ్చి అక్కడ పడి ఉండేవి. ఏంటబ్బా అని చెప్పి ఆ నట్స్ ఎవరిచ్చారు, నాకు కావాల్సింది అని చెప్పి ఆ నట్స్ తిని అందులోనే ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి, నిజంగా ప్రపంచమే ఊహించలేనటువంటి అద్భుతమైన కార్యాలు ఆ దైవజన్ ద్వారా జరిగాయి. అతను ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఎవరు ఎలా చేస్తున్నారని ఒకరోజు చూస్తే, ఒక ఉడత ప్రతిరోజు కొన్ని నట్స్ అందులో పడిసి వెళ్ళిపోతా ఉంది డ్యూటీలాగా. ప్రభువా, నీ సన్నిధిలో నేను గడుపుతూ ఉంటే నాకు కావాల్సిన ఆహారాన్ని నువ్వు పంపిస్తున్నావని చెప్పి ఆ దైవజనుడు ఆ తొర్రలో దూరి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన జయములు అనే పుస్తకం ఆయనది ఉంటుంది. సో ఆయన ఒక ప్లేస్ అన్నదాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మన జీవితంలో కూడా మనం కూడా ఈ విధంగా నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఒక ప్రదేశం మన జీవితంలో ఉందా? ఆదిమ క్రైస్తవులు కానీ లేకపోతే అమెరికన్స్ని కానీ మనం చూస్తే, వాళ్ళు కూడా అప్పర్ రూమ్ అని ఒకటి పెట్టుకునేవారు. వారి ఇంట్లో ఆ అప్పర్ రూమ్లోనికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు.